ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎటువంటి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు? ఎందుకు అంటే ఇప్పటికే ఎన్నికల కమిషనర్ విషయంలో ఆయన వ్యవహరించిన తీరుపై ఆయన కొత్త ఆర్డినెన్స్ను తెర మీదకు తీసుకువచ్చి ఆయన పదవి నుంచి తొలగించేలా చేశారు అనే దాని మీద ఇప్పుడు న్యాయస్థానం ఏం చెప్పబోతోంది, కోర్టు ముందు ఈ కేసు నిలబడుతుందా లేదా, జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా రాబోతుందా లేదంటే వ్యతిరేకంగా రాబోతుందా తీర్పు అనే దాని మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. అయితే ఎందుకంటే ఇప్పటివరకు చూసుకుంటే గతంలో చాలాసార్లు ఇంగ్లీష్ మీడియం విద్యకు సంబంధించి కానివ్వండి, స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కానివ్వండి, ఇలాగ ప్రతి విషయంలో కూడా కోర్టు దగ్గరికి వెళ్ళేసరికి చుక్క ఎదురవక తప్పట్లేదు రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారికి. అయితే ఈసారి మాత్రం ఈసీ తొలగింపు విషయంలో మాత్రం వెనక్కి తగ్గేది లేదు అని చెప్పి ఒక పక్కా స్కెచ్తో రంగంలోకి దిగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి వైసీపీ శ్రేణుల నుంచి వినిపిస్తున్న వార్త. అదేంటి అంటే ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల విషయం ఒక ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్నికల ముందు ఆయన తీసుకున్న సొంత నిర్ణయం, ఈసీ కమిషన్ తీసుకున్న సొంత నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని సవాల్ చేస్తూ ఆయన ఒక ఆర్డినెన్స్ని, కొత్త ఆర్డినెన్స్ని తీసుకొచ్చి పదవీ కాలం తగ్గించి ఎట్టకేలకు ఆయన్ని పదవి నుంచి తొలగించే ప్రయత్నం అయితే చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అంతవరకే సక్సెస్ అయినా ఇప్పుడు కోర్టులో అది నిలబడదు, రాజ్యాంగబద్ధంగా అది వ్యతిరేకంగా ఉంటుంది, రాజ్యాంగబద్ధంగా అటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు, దాన్ని సవాల్ చేస్తూ ఇప్పుడు కోర్టుకు వెళ్ళడంతో కోర్టులో ఏం జరగబోయే అవకాశం ఉంది అనేది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వైఎస్ఆర్సీబీ టీం చెబుతున్నది ఏంటంటే, వాళ్ళు ఆలోచిస్తున్న విధానాలు, వాళ్ళు వేసిన స్కెచ్ ఏంటి అంటే, ఈ విషయంలో మాత్రం అంటే గతంలో ఇంగ్లీష్ మీడియం విషయంలో కానివ్వండి లేదంటే రకరకాల విషయంలో, రాజధాని వ్యవహారంలో కానివ్వండి, అదే అలాగే లోకల్ ఎన్నికల విషయంలో కానీ, ఇవన్నీ కోర్టు దగ్గర ఒకవేళ ఇబ్బందులు ఎదురైనా సరే, కోర్టు ద్వారా చొక్క ఎదురైనా సరే, ఈ విషయంలో మాత్రం వెనక్కి తగ్గే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు లేరు అంటున్నారు. ఎందుకంటే ఒకవేళ కోర్టులో దీనికి సంబంధించి ఒకవేళ అటు ఇటు ఏమైనా అయినా సరే, ఇప్పటికే పూర్తిగా హోంవర్క్ చేసి పెట్టారు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి, ఎవరి ప్రలోభాలకు గురై ఆ నిర్ణయం తీసుకున్నారు ఈసీ అనే దాని మీద ఒక పక్కా హోంవర్క్ చేసి పెట్టి ఆధారాలతో సిద్ధంగా ఉన్నారు. ఈ విషయంలో గనక ఏదైనా వ్యతిరేకంగా తీర్పు వస్తే గనక ఈ కేసులో ఎవరెవరు ఉన్నారు, అసలు ఆయన్ని వెనకుండి నడిపిస్తున్నది ఎవరు, ప్రోత్సహిస్తున్నది ఎవరు, ఎవరి ప్రోద్బలంతో ఆయన ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, వాళ్ళందరినీ కూడా తెర మీదకు తీసుకొచ్చే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు పావులు కదుపుతున్నారు అనేది ప్రధానంగా సమాచారం. మొత్తం అంటే తెలుగుదేశం పార్టీని టార్గెట్గా చేసుకుని వైసీపీ కనుక రాజకీయాలు చేయడం మొదలు పెడితే వాళ్ళు తట్టుకోవడం కష్టం అనేది వైసీపీ శ్రేణులు బహిరంగంగా చెబుతున్న మాట. నిమ్మగడ్డ రమేష్ కుమార్తో పాటు వెనకాల ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఈ కేసులో ఇరుక్కునే అవకాశం ఉంటుంది. అంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారు, అంతే తప్ప వెనక్కి తగ్గే ఆలోచనలో లేరు అనేది ఇప్పుడు వైసీపీ శ్రేణుల నుంచి వినిపిస్తున్న మాట. చూద్దాం ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుంది. ఒకవేళ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి తొలగింపు రాజ్యాంగ విరుద్ధంగా జరిగింది అనేది గనక నిరూపించగలుగుతారా, అదే గనక జరిగితే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటి అనేది వేచి చూడాల్సిన అంశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.